గ్రామ పంచాయతీ. టీవీ 4G న్యూస్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చక్రాయపాలెం గ్రామ పంచాయతీలో చూస్తే సిటీని తలపించేలా ఏ వీధిలో చూసినా సిమెంట్ రోడ్లే కనిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో పట్టపగల్లా కనిపించేలా వీధి లైట్లు వెలుగుతూ కనిపిస్తున్నాయి. గ్రామంలో మంచినీరుకు కొరత లేదు. ఇలా గ్రామంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్ని మాజీ సర్పంచ్ మల్లిపెద్ది అంజని త్రివేణి బాబు గారు చేశారు. అంతేకాకుండా అంజని త్రివేణి బాబు గారు తమ సొంత నిధులతో గ్రామంలో 9 లక్షల వ్యయంతో చక్రాయపాలెం నుండి గుల్లకమ్మ వరకు 2 నూతన గ్రావెల్ రోడ్లు మరియు నామరోడ్డు నుండి చిన్నతుము పొలాలకి రహదారి వేయించారు. మరియు అంతర్గత రోడ్లకి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టారు. ఇలా గ్రామంలో ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు సేవ కార్యక్రమాలు చేసి గ్రామస్తుల మనసులో చిరగన ముద్ర వేసుకొని జయజలు పొందుతున్నారు ఈ మాజీ సర్పంచ్ మల్లిపెద్ది అంజని త్రివేణి బాబు గారు. పరిపాలకుడే పేటలో పరిచారకుడై సేవ చేస్తున్న రీతి మృత్యువునే ఎదిరించి ముందుకే అడుగేయించే విజయ రథ సారథి ఎదలను కదిపే ఆచరణకు తిరుగర్థంగా నిన్ను చూపించమా ప్రజలను ప్రగతిని తెలిపే
దొరకదు మళ్ళీ మళ్ళీ గడపలో నిన్న పాలి. మాట్లాడుతూ తమిళ గ్రామస్తులు తెలుగుదేశం పార్టీ తరఫున 2013లో సర్పంచ్గా ఎన్నుకున్న తర్వాత గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు అన్ని అప్పుడు ఎమ్మెల్సీ బలరాం గారు మరియు అద్దంకి ఇన్ఛార్జ్ వెంకటేష్ గారి సహకారంతో ఎస్సీ సప్లాన్ ఎమ్మెల్యే గ్రాంట్ నిధులు 80 లక్షల వ్యయంతో చక్రాయపాలెం శాంతినగర్లో అంతర్గత సిమెంట్ రోడ్లు నిర్మించారని, ఆర్డబ్ల్యూఎస్ నిధులు 50 లక్షల వ్యయంతో గుండ్లకమ్మ నుండి వాటర్ ట్యాంకు పైప్ లైన్లు వేశారని, 14 జనరల్ ఫండ్స్ నిధులు 5 లక్షల వ్యయంతో అంతర్గత గ్రావెల్ రోడ్లు వేశారని, ఎంఎల్సీ నిధులు 20 లక్షల వ్యయంతో శాంతినగర్లో సిమెంట్ రోడ్లు వేశారని, 1 కోటి రూపాయల వ్యయంతో 30 జలసిరి బోర్లు వేశారని, నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా 30 లక్షల వ్యయంతో అలుగువాగు పొడుగుతీత మరియు 70 లక్షల వ్యయంతో చెరువు పొడుగు తీత తీశారని, 1 కోటి రూపాయల వ్యయంతో చేప పిల్లల కేంద్రంని నిర్మించారని, అలాగే సంక్షేమ పథకాల్లో భాగంగా పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి పెన్షన్లు, రేషన్ కార్డులు, చంద్రన్న బీమా, సీఎం రిలీఫ్ ఫండ్స్, ఒంటరి మహిళ మంజూరు చేయించారని, అలాగే పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా వీధులు చిమ్మించి బ్లీచింగ్ చల్లించి దోమల ప్రభుత్వం దోమల మందు పిచికారీ చేయించారని మరియు మంచినీళ్లు బ్లీచింగ్ చెల్లించి సకాలంలో మంచినీళ్లు గ్రామస్తులకు అందించారని మరియు సకాలంలో ఎల్ఈడి వీధి లైట్లు వెలిగేలా చూశారని మరియు గ్రామంలో ఇంకొడుగుందలు నిర్మించారని, గ్రామంలో 100% మరుగుదొడ్లు కట్టించినందున గ్రామాన్ని ఓడిఎఫ్ గా ప్రకటించారని, ఇంకా గ్రామంలో మాజీ సర్పంచ్ మల్లిపెద్ది అంజని త్రివేణి బాబు గారు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి TV4 జీనియస్ తో వివరించారు. నా పేరు మల్లిపెద్ది త్రివేణి బాబు, నా భార్య పేరు మల్లిపెద్ది అంజలి. 2013 పంచాయతీ ఎన్నికల్లో చక్రాయపాలెం గ్రామ పంచాయతీని సర్పంచ్గా ఎన్నిక కాబడింది. 2013 మేము సర్పంచ్గా ఎన్నిక కాబడిన ముందు ఈ విలేజ్లో ఒక్క సిమెంట్ కూడా రోడ్డు కూడా లేదు, రోడ్లని చాలా అధ్వానంగా ఉండే. 2013లో మేము నా భార్య సర్పంచ్ గెలిచిన తర్వాత మేము ఊరిని అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి మా ప్రయత్నం మేము చేసాం. ఆ ప్రయత్నంలో భాగంగానే 2014లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ కరణం బలరామకృష్ణమూర్తి, కరణం వెంకటేష్ గారి కృషితో ఊళ్ళో అన్ని దాదాపుగా ఆల్మోస్ట్ 90% సిమెంట్ రోడ్స్ వేసాం. అలానే మంచినీటి సరఫరాకు సంబంధించి గుడకమ్మ నుంచి పైప్ లైన్ వేయడం జరిగింది. అంతేకాకుండా 1954లో కట్టబడి ఉన్నటువంటి చక్రాయపాలెం చేపపిల్లల కేంద్రం శిథిలావస్థకు చేరి మొత్తం కూడా డిమాలిష్ అయిన పరిస్థితిలో దాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి చారిత్రక గల చేపల్ల కేంద్రం అది. ఇక్కడ ఎక్కువ ఎస్సీలు ఎస్టీలు ఈ చక్రాయపాలెం గోపాలపురం సింగరకొండపాలెంకి సంబంధించి ఎస్టీలందరూ కూడా జీవనాధారం అదే భవనా చెరువు. దానికి సంబంధించి ఆ చేపపిల్ల కేంద్రంలో చేపల పిల్లలు పెంచుకోవడానికి 1 కోటి రూపాయలతో మళ్ళీ కొత్త కేంద్రం నిర్మాణం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఎస్సీ సప్లాన్ నిధుల నుంచి కరణం వెంకటేష్ గారు, బలరాం గారి కృషితో 1 కోటి రూపాయలు, అలానే పంచాయతీ నిధులతో 14th ఫైనాన్సు, మా జనరల్ నిధులతో 40 లక్షలతో సిమెంట్ రోడ్ల నిర్మాణం, అంతేకాకుండా ఇంకొక 40 లక్షలు కూడా వేరే గ్రాంట్స్ నుంచి తీసుకొచ్చి డెవలప్మెంట్ మినరల్ గ్రాంట్స్ నుంచి తీసుకొచ్చి ఊరిని 80 లక్షలతో 90% సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. అంతేకాకుండా ఒక 80 లక్షలతో
జలసిరి పథకం కింద 34 బోర్లు రైతులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 10 లక్షల రూపాయలు జనానికి వ్యక్తిగత లబ్ధిగా ఆరోగ్యానికి సంబంధించి ఇవ్వడం కూడా జరిగింది. ఇంతేకాకుండా మా సొంత డబ్బులతో మేము కొన్ని రోడ్లు 5 లక్షలతో రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. వాటిలో భాగంగా పొలాలకు వెళ్ళి అన్ని రోడ్లు కూడా మా సొంత నిధులతో మేము వేయటం జరిగింది. అలానే గ్రామంలో గల వీధి లైట్లకు కానీ 1 లక్ష రూపాయలతో వీధి లైట్లు కంప్లీట్గా వేయించాం. అలానే ఎల్ఈడీలు కూడా వేయించాం. ఈ విధంగా దాదాపుగా రమారమి 5 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగింది. మాజీ సర్పంచ్ మల్లిపెద్ది అంజనీ త్రివేణి బాబు గారు ఎన్నికైన తర్వాత గ్రామంలో చాలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించారని, గ్రామంలో అంజనీ త్రివేణి బాబు గారు తమ సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, గ్రామస్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా చూశారని, ఇంకా గ్రామంలో మాజీ సర్పంచ్ మల్లిపెద్ది అంజనీ త్రివేణి బాబు గారు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్తులు సంతోషంతో టీవీ 4 జీనియస్ తో వివరించారు. మేడ సుబ్బారావు, మా చక్రాయపాలెం గ్రామం. గవర్నమెంట్లో అభివృద్ధి కార్యక్రమాల్లో మా చక్రాయపాలెంకి బాగా జరిగినాయి. గ్రామం మొత్తం సిమెంట్ రోడ్లు వేసాము. చేపల కేంద్రానికి 1 కోటి రూపాయలు కనీసం, ఈది లైట్లు, మంచినీళ్ళు గ్రామానికి తరలిచ్చారు. వాటర్ ట్యాంక్ అభివృద్ధి దాదాపు 5 కోట్ల దాకా పనులు జరిగినాయి పోయిన గవర్నమెంట్లో. జలసిరి బోర్లు 40 దాకా పోయిన గవర్నమెంట్లో వేసారు. దాదాపు కార్యక్రమాలు చాలా వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేశారు. సీసీ రోడ్లు మొత్తం వేశారు. బలరాం గారు, మాజీ సర్పంచ్ మల్లిపెద్ది త్రివేణి సహకారంతో, బలరాం గారి సహాయంతో ఊరి బాగా అభివృద్ధి జరిగింది. మేడ లక్ష్మి, మా ఊరికి సిమెంట్ రోడ్లు వేసారు. బలుపు లేపించారు. బలుపు లేకపోతే మాకు అన్ని పెద్ద ఆయన సహాయం చేశాడు. వాటర్ ట్యాంక్ కట్టించారు. మల్లిపెద్ది త్రివేణి మాకు బాగా సహాయం చేశాడు. చేపల చెరువు మాకు బాగా చేపించాడు. మాకు అన్ని పనులు సౌకర్యంగా ఉండయి. బలరాం గారు మాకు బాగా సౌకర్యం అన్నీ బాగానే ఉండయి. మాకేం అలవాట్లు లేవు. సర్పంచ్ మాకు ఇంకా బాగా చేపించాడు. బలుపు లేపించాడు. మరి సిమెంట్ రోడ్లు పోపించాడు. మంచులు ట్యాంకర్ కట్టించాడు. మాకు అన్ని సమృద్ధిగా ఉండయి.